రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కాకముందు ఈ పాలమూరు జిల్లాలో కూడా పాదయాత్ర చేసిన వాడు రాజశేఖర్ రెడ్డి గారు. పాదయాత్ర చేసి ఇక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి వలసలు చూసి గుండె తరుక్కుపోయింది రాజశేఖర్ రెడ్డి గారు. ఎలాగైనా ఈ ప్రజల జీవితాలను మార్చాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అందుకే పాలమూరు జిల్లా వాసులని ప్రత్యేకంగా ప్రేమించాడు కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలలో నీళ్లు పారించిన మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. అసలు నిజానికి రైతు పక్షపాతి కాదా రాజశేఖర్ రెడ్డి గారు? అందుకే కదా రైతులకు ఎంత రుణం ఉంటే అంత రుణం, మీకు 2 లక్షలు ఉన్నా 4 లక్షలు ఉన్నా మాఫీ అవుతుందని మాఫీ చేసిన ఘనత ఎవరిది? రాజశేఖర్ రెడ్డి గారిది కదా. రైతులకు ఏ అవసరం ఉన్నా అవసరం, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి, విత్తనాల మీద సబ్సిడీ అయితేనేమి, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తీర్చిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. అసలు రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. మొట్టమొదట సంతకం దేని మీద పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు? ఉచిత కరెంటు మీద పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. విద్యుత్ బకాయిలు రైతులకు మాఫీ చేసేదానికి పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం వ్యాపారం పండుగలాగా ఉంది కదా, ఎందుకంటే పెట్టుబడి ధరను తగ్గించాడు, రాబడిని పెంచాడు కాబట్టి. రాజశేఖర్ రెడ్డి గారు పత్తి విత్తనాలు సగానికి సగం రేట్లు తగ్గించింది నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. పసుపు పచ్చబంగారం అయిన రోజులు వరికి బోనస్ ఇచ్చి మరీ కొన్న నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. అందుకే కదా రైతు పక్షపాతి అయ్యాడు రాజశేఖర్ రెడ్డి గారు. వ్యవసాయం అంత పండగలా ఉంది, ప్రతి ఎకరాలకు ఎకరాకి నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అంతేకాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగానే అన్నవాళ్ళు కోరినట్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా రాజశేఖర్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా చేయాలనుకున్నారు. కలలు కొనాలంటే దమ్ముండాలే అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అన్నలాంటి వాళ్ళు అడిగారట, కలలు తీర్చే దమ్ముందా రాజశేఖర నీకు అని. ఆ దమ్ము కూడా ఉంది అని నిరూపించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కూడా పూర్తి చేయాలని తపన పడిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. 70 టీఎంసీలు జూరాల నుంచి తీసుకొని 12 లక్షల ఎకరాలలో ఈ పాలమూరు జిల్లానే కాదు రంగారెడ్డి జిల్లా అయినా నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా వరకు కూడా నీళ్లను తీసుకువెళ్లాలనుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అసలు యథావిధిగా ఆ రోజు ఉన్న ప్లాన్ ప్రకారం చేస్తుంటే ఈ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ మొట్టమొదటి ప్రాజెక్ట్ అయ్యేది, మొట్టమొదటి రిజర్వాయర్ అయ్యేది, మొట్టమొదటి పాయింట్ అయ్యేది. 20 టీఎంసీఎల్ నీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మిగతా ప్రాంతాలకు తరలించాలనుకున్నారు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ గారు ఏం చేశాడు? యథావిధిగా రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు. ఏది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసినట్టే ఇక్కడ ఈషాద్ నగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా రీడిజైనింగ్ చేసిన వాడెవరు? కేసీఆర్ గారు. పోనీ ఆ రీడిజైనింగ్ పేరుతోనైనా ఇది ఆఖరి పాయింట్ చేశారు, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ని ఆఖరి పాయింట్ చేశారు. పోనీ అలాగైనా పనులు పూర్తయినాయా, అలాగైనా ప్రాజెక్టు పూర్తయిందా, అలాగైనా ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిందా కేసీఆర్ అంటే, ఇంతవరకు ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. మరి ఏమనాలి కేసీఆర్? ఇది పరిపాలన అనాలనా లేకపోతే దిక్కుమాలిన పాలన అనాలి? ఏమనాలి కేసీఆర్ గారు? వాస్తవం చెప్పిందన్న, వాస్తవం ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. కేసీఆర్ లో ఉంటాడు పందిరేస్తే కుక్కతో ఒక తగిలి కూలిపోయిందట. కేసీఆర్ లాంటోడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఏమైంది? 3 ఏళ్లకే మునిగిపోయింది కదా. ఏమైంది? 3 ఏళ్లకే మునిగిపోయింది ప్రాజెక్టు. అసలు ఏ ప్రాజెక్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ గారి పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని చేపట్టిన ప్రాజెక్టును కేసీఆర్ గారి చేతుల్లోకి వచ్చేసరికి ఏమైంది? 1,00,000 కోట్లు ప్రాజెక్టుగా తయారై పోని 18 లక్షల ఎకరాలకు నీళ్ళిస్తానన్నాడే,
పోని ఖర్చు పెట్టాడు కదా డబ్బు పోని అట్లైనా 18 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిండా కాళేశ్వరం ద్వారా సిగ్గు లేకుండా మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా మొన్న సీజన్ లో 2 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చామని చెప్తున్నారు ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ మరి 2 లక్షల ఎకరాలకు నీళ్ళివడడానికి మీరు లక్ష కోట్లు ఖర్చు పెట్టారా ఇంగితం ఉందా బుద్ధుందా పరిపాలన అంటార అదేని దిక్కుమాలిన పాలన అంటార అందుకే చెప్తున్నా కేసీఆర్ గారు పేరు మార్చుకున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్వకుంట్ల కేసీఆర్ గారు కాదు ఏమని కమిషన్ల చంద్రశేఖర్ రావు గారు కమిషన్ల చంద్రశేఖర్ రావు ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టులైనా కమిషన్ల కోసమే చేశాడు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా కమిషన్ల కోసమే రీడిజైనింగ్ చేశాడు కేసీఆర్ గారు రీడిజైనింగ్ చేసి పోని ఒక్క ఎకరానికైనా నీళ్లు పారించారా అంటే ఒక్క ఎకరానికి కూడా ఇంతవరకు నీళ్లు పారించలేదు కేసీఆర్ గారు అసలు ఆలోచన చేయండి మన రాష్ట్రంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అన్ని ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇవ్వరు కానీ మన రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారు మాత్రం అన్ని ప్రాజెక్టులని ఒకే మనిషికి ఇస్తున్నారు ఎవరు మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా మెగా కృష్ణారెడ్డి కట్టాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అయినా మెగా కృష్ణారెడ్డి కట్టాలి అటు మిషన్ భగీరథ అయినా మెగా కృష్ణారెడ్డి కట్టాలి రోడ్లేయాలన్నా మెగా కృష్ణారెడ్డి చేయాలి ఆఖరికి స్కూల్లో బెంచిల కాంట్రాక్ట్ కూడా మెగా కృష్ణారెడ్డికే ఇయ్యాలి ఎందుకని ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కేసీఆర్ గారికి దాంట్లో కమిషన్లు వస్తాయి కాబట్టి అందుకే కదా ఏ ప్రాజెక్ట్ అయినా కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నారు ఆ కమిషన్లు తింటున్నారు మరి ఏమనాలే కేసీఆర్ కమిషన్ల చంద్రశేఖర్ రావు అనక ఏమనాలి ఒక్కసారి ఆలోచించండి కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు రుణమాఫీ చేస్తాను రైతులకని చెప్పాడా లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పాడా లేదా ఇంటికో ఉద్యోగం అని చెప్పాడా లేదా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడా లేదా 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పాడా లేదా పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పాడా లేదా ఈ ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు ఎందుకంటే ఏ పథకాలైనా నిలబెట్టుకుంటే కేసీఆర్ కు కమిషన్లు రావు కాబట్టి అదే ఏ ప్రాజెక్టు పేరైనా చెప్పి రైతుల పేర్లు చెప్పి పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్పి ప్రాజెక్టుల కోసం డబ్బులు ఖర్చు పెడితే అప్పుడు ఆ ప్రాజెక్టులు ఎవరికైతే ఇస్తున్నారో ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకొస్తది కేసీఆర్ అందుకే కదా పథకాలకు ఏవి డబ్బులు లేవు పథకాలకు ఎక్కడా డబ్బులు లేవు కానీ ప్రాజెక్టులకు మాత్రం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్ మరి ఏమనాలి కేసీఆర్ ని కమిషన్ల చంద్రశేఖర్ రావు అనక ఏమనాలి ఒకప్పుడు ఉద్యమకారుడు కేసీఆర్ గారు ఏమన్నాడు ఉద్యమకారుడుగా కేసీఆర్ గారు నేను నా భార్య ఉన్నాము అన్న మాకు పావు సేరు బియ్యమైన మహా ఎక్కువ అన్నాడు నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు అన్నాడు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు మరి ఇప్పుడు ఏమైంది కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని తెలుసా లక్షల కోట్లు అసలు బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో తెలుసా 1000 కోట్లు అంటే ప్రజలేమో అప్పుల పాలైపోతున్నారు రాష్ట్రమేమో అప్పుల పాలైపోతుంది 5 లక్షల కోట్ల అప్పులు చేశాడు మన రాష్ట్రం మీద కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి కొడుకు బిడ్డ కేసీఆర్ గారు కేసీఆర్ గారి పార్టీ మాత్రం అభివృద్ధి చెందుతున్నారు ఇక ఇక్కడ సరిపోదన్నట్టు మళ్ళీ దేశాల మీద పడ్డాడు కేసీఆర్ గారు ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తాడట అందుకే చెప్తున్నాం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇంతవరకు తెలంగాణ సాధించుకొని ఇప్పటికి 9 ఏళ్ళు అయిపోయింది 8 సంవత్సరాలు అయిపోయింది కేసీఆర్ గారు మాటిచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2 సంవత్సరాలలోనే 48 నెలల్లోనే పూర్తి చేస్తానని చెప్పాడు కేసీఆర్ గారు ఎన్ని నెలలు పూర్తయినాయి ఎన్ని సంవత్సరాలు పూర్తయినాయి ప్రాజెక్టు మాత్రం పూర్తయిందా తాటడు మాటడు కూడా తీసిపోయలేదు ఇప్పుడేమో అసలు పర్మిషన్లే లేవంటున్నారు 32 వేల కోట్లతో ఉన్న ప్రాజెక్టుకు గాను 22 వేల కోట్లు ఖర్చు పెట్టినాక అసలు దానికి పర్మిషన్లే లేవంటున్నారే మరి పర్మిషన్ లేకపోతే ఎందుకు ఖర్చు పెట్టారు ఆఖరికి 90 టీఎంసీలతో ఉన్న ప్రాజెక్టుని కాస్త ఇప్పుడు కోర్టులో కోర్టు ముట్టికాయలేస్తే 9 టీఎంసీలు గారు చెప్తున్నారే సాగునీటి ప్రాజెక్టుగా చేయాలనుకున్న ప్రాజెక్ట్ లేదు తాగునీరు ప్రాజెక్ట్ అనే చెప్తున్నారే ఎన్ని అబద్ధాలు చెప్తారు ఎన్ని మోసాలు చేస్తారు ఎంతకాలం ఈ మోసం అందుకే చెప్తున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రైతుకు శాపమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కాదు. అందుకే కేసీఆర్ ని సాగనంపాలి, సర్కారు మారాలి. పోని బీజేపీ పార్టీ అయినా ఏమైనా చేసిందా ప్రజలకు అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకి జాతీయ హోదా ఇస్తామని బీజేపీ పార్టీ చెప్పలేదా? కృష్ణా బోర్డు వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా. పోని ఎన్ని ఎన్నిసార్లు మనకు సాయం చేసిండొచ్చు, కానీ చేయకుండా బీజేపీ పార్టీ రాజకీయాలు చేసింది. మత తత్వ పార్టీ బీజేపీ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టడం, ఆ చిచ్చుతో చిచ్చులో వాళ్ళు చలి కాచుకోవడం, ఇదే కదా బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం. అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మోసపోకండి, మార్పు రావాలి, సర్కారు మారాలి. అప్పుడే అప్పుడే రైతులు బాగుపడతారు, అప్పుడే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, అప్పుడే ఇల్లులు వస్తాయి, అప్పుడే ఎవరికైనా ఏ వర్గానికైనా అటు రైతులకైనా అటు ముసలోళ్ళకైనా ఎస్సీలకైనా బీసీలకైనా న్యాయం జరగాలి అంటే సర్కారు మారాలి. 9 ఏళ్ళు కేసీఆర్ గారి సర్కారును చూశాం, 9 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనను చూశాం. ఏ వర్గానికి మేలు చేశాడు కేసీఆర్ గారు? ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప ఎవరైనా బాగుపడ్డారా? అందుకే చెప్తున్నా ఏరు దాటేంత వరకే ఓడమల్ల, ఏరు దాటినాక బోడమల్లన్నా బోడిగుండు.